హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీమరేగి పండు, పియర్ ఫ్రూట్, దీనివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు డాక్టర్. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే గనక డయాబెటీస్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు. ఏ విధంగా ఈ పియర్ ఫ్రూట్లో ఎలాంటి పోషక విలువలు దాగి ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. పియర్ ఫ్రూట్స్, సో ఇది షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? అసలు పియర్ ఫ్రూట్లో ఎలాంటి పోషక విలువలు దాగి ఉన్నాయో దాని గురించి తెలియజేస్తారా సార్? ఇది దీన్ని సీమ రేగి పండు అంటారు. పియర్ ఫ్రూట్ ఎక్కువగా పట్టణాల్లో నగరాల్లో అందుబాటులో ఉంటుంది. గ్రామీణ వాసులు కొంతమందికి ఈ పండు గురించి తెలియదు. దీనికి విశిష్టమైన పాత్ర ఉంది షుగర్ మేనేజ్మెంట్లో. డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, మధుమేహం, షుగర్ వ్యాధి రాకుండా నివారిస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, అమెరికాలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు 200,000 మంది మీద ప్రయోగం చేశారు. రోజు ఒక పియర్ ఫ్రూట్ని పండుని తినిపించారు. చూసి వాళ్ళలో షుగర్ ఎంతమందికి వచ్చింది రాలేదని అధ్యయనం చేశారు. మన తల్లి తండ్రి తాత అమ్మమ్మలకు షుగర్ ఉన్నా ఈ సీమరేగి పండు పియర్ ఫ్రూట్ తింటే మనకు వచ్చే అవకాశం తగ్గిపోయింది. ఇది రాకుండా నివారిస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది తింటే నియంత్రణ బాగా జరుగుతుంది. ఇప్పటికే టాబ్లెట్లు వాడుతూ, ఇన్సులిన్ వాడుతూ, ఇక జీవితకాలం ఇంతేనా అని విషాద గీతాలు పాడుకున్న వారికి ఇది ఒక శుభవార్త. షుగర్ అనేది, డయాబెటీస్ అనేది రివర్సిబుల్, దాన్ని మందులు లేకుండా నియంత్రించవచ్చు. అయితే కొన్ని చిట్కాలు, ఆహార నియమాలు, వ్యాయామం, బరువు తగ్గటం చాలా కీలకం. ఇప్పటికే టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా టాబ్లెట్లు వాడకుండా నయం చేసుకోవచ్చు. మెంతి పొడి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళల్లో వేసి తాగటం ఒక చిట్కా. రెండవది, ఈ మధ్య కాలంలో నేచర్ అనే అంతర్జాతీయ వైద్య మాసపత్రిక, ప్రామాణికమైన మాసపత్రిక నేచర్ అనే జర్నల్లో పనస పండు నుంచి తయారు చేసిన పొడి, అంటే పనస పండితే పసుపు రంగు ఉంటుంది, పచ్చిదైతే ఆకుపచ్చ రంగులో ఉంటుంది, మధ్యస్థంగా కొద్దిగా రంగు మారిన పనస కాయని కోసి దాంట్లో పండ్లు, ఆ తొనలు ఉంటాయి, పనస తొనలను ముక్కలు చేసి దాన్ని ఎండబెట్టి పొడి చేసి దాన్ని వినియోగించడం వల్ల కూడా షుగరు నియంత్రణ జరుగుతూ ఉంది. ఇది అత్యాధునికమైన గృహ వైద్యము, చిట్కా. ఇవన్నీ నేను పనస పండ్లు ఎక్కడ కొనాలి, ఎండబెట్టాలి, పొడి చేయాలి, ఇది నా వల్ల కాదు బాబోయ్ అనేవాళ్ళకి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మన ఇంటి వద్దకే దాన్ని జాక్ ఫ్రూట్ పౌడర్ 365 అనే దాన్ని మనం ఆర్డర్ చేస్తే మన ఇంటి వద్దకు వస్తుంది. దీన్ని 3 పూట్లు వాడాలి. 30 గ్రాములు ఉదయం, 30 గ్రాములు మధ్యాహ్నం, 30 గ్రాములు రాత్రి, 90 గ్రాములు వాడాలి. దీన్ని మనం టిఫిన్లో కలుపుకుని తినచ్చు. అన్నంలో మనం ఏదైతే కారపొడి, నువ్వుల కారము, శనగ కారము ఏ విధంగా వాడుతున్నా అన్నంలో కలిపేసుకొని లేదు, రసంలో అన్నం కలుపుకున్నప్పుడు అన్నంలో కలుపుకుని వాడచ్చు. 90 గ్రాములు వాడితే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సీమరేగి పండు పియర్ ఫ్రూట్ తినటం వల్ల కూడా షుగరు ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎవరైనా కోరుకునేది ఏంటి, తెలుసో తెలవక టాబ్లెట్లు ప్రారంభించా, ఇన్సులిన్ మొదలుపెట్టా. డాక్టర్లు, హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ అని తెలవగానే ఎంబటే పెద్ద లిస్ట్ రాసిస్తారు, వాడు మందులు వాడని, అమ్మో నీకు షుగర్ ఉందని భయపెడతారు. షుగర్ అని తెలవగానే వెంటనే ఏమి తొందరపడి మనం వెంటనే మందులు ప్రారంభించాల్సిన అవసరం లేదు. మనలో ఒక దృఢమైన సంకల్పం ఉండి నేను మందులు లేకుండా
ఈ షుగర్ వ్యాధిని నియంత్రిస్తాననే సంకల్పం, దృఢ సంకల్పము, ఆత్మవిశ్వాసం మీలో ఉంటే షుగర్ని నియంత్రించవచ్చు. ఈ పియర్ ఫ్రూట్ సీమరేగి పండుకు మరో గుణం ఉంది. బరువు తగ్గాలని చెప్తారు. షుగర్ తగ్గాలంటే దీనివల్ల బరువు కూడా తగ్గుతుంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలనే విధంగా షుగర్ నియంత్రణ జరుగుతా ఉంది, కొలెస్ట్రాల్ బరువు కూడా తగ్గుతూ ఉంది. ఈ రెండు రకాల ప్రయోజనము కలిగిన పీర్ ఫ్రూట్ సీమరేగి పండు క్రమము తప్పకుండా ప్రతిరోజు జీవితకాలం ఒకటి వాడాల్సి వస్తుంది. వీటికి అదనంగా మరి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా ఉంటుంది. ఈ పండు తినటం వల్ల రక్తనాళాలలో వ్యాకోచ గుణము పెరిగి, వ్యాకోచ గుణం అంటే ఎలాస్టిసిటీ పెరగటం వల్ల బీపీ కూడా వచ్చే అవకాశం తక్కువ, బీపీ రాదు ఉన్న వాళ్ళకి నియంత్రణ బాగా జరుగుతుంది. దీంతో పాటు షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. ఎందువల్లనంటే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండెపోటు వస్తుంది. ఈ పండు తింటే గుండెపోటు కూడా తగ్గుతుంది. దీంట్లో ఉండే కీలకమైన పదార్థాలు షుగర్ని ఇన్ని రకాల మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే పదార్థాలు ఏంటంటే దీని లోపల ఆంతోసైనిన్లు అని ఉంటాయి. ఈ ఆంతోసైనిన్ల వల్ల మనకు రక్షణ పొందగలుగుతున్నాం. ఇదే కాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మనకి పీర్ పండు తినటం వల్ల జీర్ణకోశంలో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది మన శరీరానికి అవసరమైన కొన్ని విటమిన్లను, పోషక విలువలను తయారు చేసి ఆ విధంగా ఈ సీమరేగి పండు ప్రోబయాటిక్లా పనిచేస్తుంది. ఇక వీటితో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది, శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కంటిలో ఉండే పొర, రెటీనా అనే పొర దెబ్బతిని చూపు మందగిస్తుంది. కంటిలో రెటీనా దెబ్బతినకుండా నియంత్రించే గుణము పియర్ పండులో ఉన్నది. కనుక ఇప్పటి వరకు మనం నిర్లక్ష్యం చేసిన షుగర్ గురించి ఆందోళన చెందకుండా ఏదైతే పనసపండు దాని పొడి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని అది వాడటం, మెంతి పొడి వాడటం, వాటితో పాటు ఈ పండు రోజు ఒకటి, ఈ మూడు మనక మీరు చేస్తే షుగర్కి టాబ్లెట్లు అవసరం లేదు, ఇన్సులిన్ అవసరం లేదు, మామకుంది మా నాన్నకుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులకున్న వారసులకు షుగర్ రాకుండా కాపాడే అద్భుతమైన పండు ఏదైనా ఉందంటే అది సీమరేగి పండు, పీర్ ఫ్రూట్. ఓకే, అంటే లైక్ డైరెక్ట్ ఫ్రూటే, జ్యూస్ అలా ఏమైనా తీసుకొచ్చేసరికి డైరెక్ట్ ఫ్రూటే. తినేటప్పుడు మన వాళ్ళకు చెడు అలవాటు ఉంటుంది, పండు అనగానే పైన ఉండే తోలు చెక్కేస్తారు. ఈ పీరు పండు పైన ఉండే తోలు చెక్కకూడదు, తోలుతో సహా తినాలి. తోలు తీసేస్తే సగము దాంట్లో ఉండే పోషక విలువలు బయటపోతాయి. కనుక రోజు ఒక పీరు పండు తప్పనిసరిగా తినండి, షుగర్ని నియంత్రించుకోండి, నివారించుకోండి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, పియర్ ఫ్రూట్ సీమరేగి పండు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా క్లియర్గా చెప్పారు సార్. అయితే దానివల్ల మన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, అలాగే కంటిలో రెటినా అది కూడా, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ పియర్ ఫ్రూట్ అని చెప్పారు. కాబట్టి డెఫినెట్గా పియర్ ఫ్రూట్ని మనం తినడానికి ట్రై చేద్దాం. నమస్తే.